ఆలగడ్డ మండలంలో ఏ ఒక్క అంగన్వాడీ సెంటర్లో సరైన రిజిస్టర్లు నిర్వహించడం లేదు. నిర్వహిస్తున్న కొద్ది రిజిస్టర్లు తప్పుల తడకలు. అంగన్వాడీ సెంటర్లో టీచర్లు సిబ్బందిదే ఇష్టారాజ్యం. బాలింతలకు గర్భిణీలకు పిల్లలకు ప్రభుత్వం నుండి అందవలసిన పోషక పదార్థాలను పక్కదార పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. అంగన్వాడీ సెంటర్లను పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్ ఉన్నా లేనట్లే. సెంటర్లను తనిఖీ చేసిన టీచర్లను వివరాలు అడిగినా ఎటువంటి సమాధానం ఉండదు. తిరిగి వారే యూనియన్ లీడర్లమంటూ అధికారులని తిరిగి బెదిరించడం జరుగుతుంది. సిబ్బంది అవినీతి నిర్లక్ష్యం నిర్వహణ లోపంతో చిన్నారులు పోషకాహార లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంగన్వాడీ సెంటర్లలోని టీచర్లు ఆయాల ఇళ్లలో సకలం అంగన్వాడీ సెంటర్ల నుండి తరలిస్తున్నారు. ఇంత అవినీతి చేస్తూ వారి బాధ్యతలు నిర్వర్తించకుండా మాకు హక్కులు కావాలంటూ జీతాలు పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వంపై ధర్నాలు రాస్తారోకోలు చేయడం విడ్డూరంగా ఉంది. అంగన్వాడీ సెంటర్లలో జరుగుతున్న అవినీతిని స్వయాన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చూసి ఒక అంగన్వాడీ టీచర్ను మందలించి ఆమెకు మెమో ఇవ్వాలని అక్కడ ఉన్న సంబంధిత సిడిపిఓని ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్లో జరుగుతున్న అవినీతిపై జిల్లా కలెక్టర్కి, రాష్ట్ర ఆహార కమిషన్కు, బాలల హక్కుల కమిషన్కు, స్త్రీ శిశు అభివృద్ధి శాఖకు చెందిన రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి కమిటీ వేయాలని కోరారు. బాగుందా ఇష్టం వచ్చినట్టు అన్ని ప్రెజెంట్ ఏమేమి ఒక్కటన్నా దాని ఏమేమి ఏంది మరి తల్లి ఏంది సార్ ఆలోచించు నువ్వే నీకు బిడ్డలు ఉన్నారు కదా ఏందమ్మా ఇది ఒక్కటన్నా ఆబ్సెంట్ రోజు వస్తారా 16 మంది ఎంతమంది మీకు 16 మంది రోజు వస్తాడు ఏమమ్మా న్యాయం లేదా ఎంతమంది పంపిస్తాడో లెక్క పైకి న్యాయం ఉండద్దు ఆ రోజున ఒక్కటన్నా నామకావచ్చు కన్నా ఒకటన్నా సంతకం వేయండి ఒకటి ఆబ్సెంట్ ఇంత ఏరియా ఏందమ్మా న్యాయం లేకుండా నేను వచ్చానని ఈ రోజు 3 రోజులు గురి పెట్టాం ఇది ఇదో 1 2 తల్లి 1 2 3 అర్జెంట్ పెట్టాం వచ్చాను నిన్నటి వరకు ఏం లేదు మళ్ళా నిన్న మొన్న 4 రోజులు ఏం లేవు పట్టుకా ఏం మేడం ఏం జరుగుతా ఉంది అసలు సూపర్వైజర్ మేడమేనా సిడిపో మీరు యాడికాడికి పోతా ఉన్నా ఇవన్నీ ఏం చేస్తా ఉన్నారు ఈ డబ్బులంతా ఏం కాదమ్మా ప్లీజ్ లేదమ్మా మీరు పద్ధతులు మార్చుకోవాలా కరెక్ట్ కాదు మేము ఏంటమ్మా రిప్లై ఇవ్వండి మాకు ఫుడ్ కమిషన్ కాను ఏమి రెస్పాన్స్ రిప్లై ఇచ్చిందో నాకు కావాలా తల్లి నేను ఇదే రూట్లో పోతా ఉంటా మళ్ళా వస్తా ఇటు చెప్తా ఉంటా నెలలో ఇట్లా చేసినామంటే కరెక్ట్ కాదు మీకేమైనా చెప్పినారా మీ పీడీ చెప్పినారా మీ సిడిపో చెప్పారా మీ సూపర్వైజర్ చెప్పారా మీరు కూడా కొంచెం చూసుకోవాలా మేడం చూసుకోవాలా ఏంది ఒక్క 16 మంది